హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ న్యూస్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఖాళీ పోస్టులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసి ప్రభుత్వం భర్తీ చేస్తుంది అయితే మొత్తానికి ఫైవ్ థౌజండ్ నైన్ నాట్ ఫైవ్ పోస్టుల భర్తీకి దశల వారీగా దరఖాస్తును ఆహ్వానించింది అయితే ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది కాబట్టి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటున కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు ప్రధానంగా అంగన్వాడీలు మినీ అంగన్వాడీలో వర్కర్లు హెల్పర్ల పోస్టుల భర్తీకి జరుగుతుంది ప్రక్రియ అయితే అభ్యర్థుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు అయితే ప్రభుత్వం చేపట్టింది మొత్తానికి అయితే ఇందులో ఫోర్ థౌజండ్ అంగన్వాడీ హెల్పర్లు ఇవే చాలా హెవీగా ఉన్నాయి తర్వాత ఫోర్ థర్టీ మినీ అంగన్వాడీ వర్గర్లు అండ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మెయిన్ అంగన్వాడీలో వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు మొత్తానికి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని జిల్లాలో పోస్టులకు భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు అయితే విడుదల అవుతున్నాయి మరి ఏ ఏ జిల్లాలో వేకెన్సీస్ ఇంకా రిలీజ్ కాలేవో ఆ డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ టుమారో ఒక వీడియో అయితే చేస్తాను తర్వాత ఇక్కడ చూస్తే మనకు అనంతలో సిక్స్ ఫిఫ్టీ ఫోర్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అందులో సుమారుగా త్రీ థౌజండ్ వన్ నాట్ టూ దరఖాస్తులు అయితే ఆ జిల్లాలో వచ్చాయి అయితే మండే నుంచి పోస్టుల ప్రక్రియ భర్తీకి ప్రక్రియ కలెక్టర్ ఆధ్వర్యంలో క కమిటీ ఇంటర్వ్యూ ఆల్రెడీ నిర్వహిస్తుంది అక్కడ అయితే టూ థౌజండ్ ఖాళీల ఆధారంగా జిల్లాలో ఉన్నటువంటి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయగా త్రీ థౌజండ్ వన్ నాట్ టూ దరఖాస్తులు అన్నాయి అయితే అభ్యర్థుల కనీస విద్యార్థులు మాత్రం కేవలం టెన్త్ పాస్ పాస్ అయితే సరిపోతుందని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది మొత్తానికి మెయిన్ అంగన్వాడీలో వర్కర్లకు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినీ అంగన్వాడీలో వర్కర్లకు సెవెన్ థౌజండ్ రూపీస్ చొప్పున వేతనాన్ని చెల్లించను మొత్తానికి హెల్పర్లకు కూడా సెవెన్ థౌజండ్ చొప్పున వేతనాన్ని చెల్లిస్తారు అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని జిల్లాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి నేను ఆ జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీడియో కింద లింక్స్ ఇచ్చాను మరి కొన్ని జిల్లాలకు ఆల్రెడీ ఆయా జిల్లా కలెక్టర్ల రేట్ ద్వారా కలెక్టర్ల ద్వారా మనకి నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి అప్డేట్స్ అప్డేట్స్ జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన కొద్దీ నేను హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను నేను ఆల్రెడీ ఒక వన్ టూ డేస్లో మీకు ఎన్ని జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి మరి ఏ ఏ జిల్లాలో నోటిఫికేషన్ రావాల్సి ఉంది అయితే ఆ రావాల్సిన నోటిఫికేషన్లో కూడా ఎవరికి ఎక్కడెక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ మరో వీడియో పంపబోతున్నాను అయితే దీనికి సంబంధించి ఒక అఫీషియల్ సైట్ లింక్ కూడా మీకు ఇచ్చాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వన్స్ చెక్ చేయొచ్చు ఇవాళ గవర్నమెంట్ ఇది అనౌన్స్ లేటెస్టే మనకి అప్డేట్ చేసినటువంటి తాజా ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ సమాచారాల కోసం మన ఛానల్ని వెంబడే వాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూనే ఉండండి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్